హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో నేను మీకు టిక్ ఫీవర్ గురించి చెప్పదలుచుకున్నాను అన్నమాట. సో టిక్ ఫీవర్ అంటే మనం చాలామంది కూడా నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. టిక్ ఫీవర్ అంటే నార్మల్ ఫీవర్గా తగ్గిపోద్ది అన్నట్టు ఉంటారన్నమాట. ఇదే మీరు చూసుకున్నట్లయితే నార్మల్ ఫీవర్ కాదండి ఇది. టిక్ ఫీవర్ వల్ల ఏంటంటే మీరు ఏదైతే పార్వో వైరస్ ఉందో అంత డేంజర్ అన్నమాట టిక్ ఫీవర్. అండ్ అలాగే టిక్ ఫీవర్ వల్ల ఏమవుతుందంటే ఫీవరు ఉన్న దాని మీద చాలా హై టెంపరేచర్ చూపిస్తుంది అన్నమాట టిక్ ఫీవర్ వల్ల. ఏమైందంటే ఫస్ట్ అనేది డాగ్ అనేది చనిపోవడానికి చాలా అవకాశం ఉంటుంది అన్నమాట టిక్ ఫీవర్ వల్ల. అయితే ఈ వీడియోని చివరి అయితే చూడండి, కరెక్ట్గా అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియోలో చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ అయితే ఉన్నాయన్నమాట. ఇంత ఉన్నాయా అనుకుంటారు ఈ వీడియో చూసి. అయితే ఈ వీడియోని అయితే మీకు నచ్చినది అయితే లైక్ చేయండి, మరిన్ని వీడియోకు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, టిక్ ఫీవర్ అంటే నార్మల్ ఫీవర్ కాదనమాట. మీరు ముందు టిక్ ఫీవర్ అని గుర్తించడం ఎలాగో ఈ వీడియో అయితే చూద్దామన్నమాట. ఫస్ట్ అనేది ఫ్రెండ్స్ చూడండి, మీకు అనేది డాగ్కి ఫీవర్ ఉంది, ఫీవర్ ఉండి కూడాను మీ డాగ్ అనేది ఎంత మీ డాక్టర్ ఏదైతే మెడిసిన్ ఏదైతే ట్రీట్మెంట్ జరుగుతుందో అది జరుగుతూ బట్ కానీ రిజల్ట్ అనేది కనిపించదన్నమాట. కనిపించకపోతే మీరు ఏం చేయాలంటే బ్లడ్ టెస్ట్ అనేది చేయించుకోవాలి డాగ్ అనేది. దాంట్లో ప్లేట్లెట్స్ అనేది పడిపోతాయి అన్నమాట. ఈవెన్ ఏ డాగ్ అన్నా సరే టిక్ ఫీవర్ వస్తే ప్లేట్లెట్ అనేది ఎంత పెద్ద హెవీ డాగ్ అన్నా సరే ప్లేట్లెట్స్ పడిపోతే బ్లడ్ అనేది తక్కువ అయిపోద్ది అన్నమాట. అండ్ అయితే టాపిక్లో అయితే వద్దాం అన్నమాట. ఫస్ట్ అనేది మనం ఏ డాక్టర్ని అయితే కన్సల్ట్ అవుతామో ఆ డాక్టర్ గారికి అనేది మనం కరెక్ట్ ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వాలన్నమాట. ఏంటంటే టిక్స్ ఉన్నాయండి, బాగా ప్రాబ్లం ఉంది, ఇలా ఇలా అని చెప్పి కరెక్ట్ ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తే మనకు కరెక్ట్ మెడిసిన్ అనేది వాళ్ళు అనేది ప్రొవైడ్ చేస్తారు. మీరు చెప్పేది కరెక్ట్గా చెప్పకపోతే ఏమైందంటే వాళ్ళు వేరే మెడిసిన్ రాస్తారనమాట. అప్పుడు ఏమైందంటే మీకున్న ప్రాబ్లం అనేది మీ డాగ్కి ఉన్న డిసీజ్ అనేది తగ్గదు అనమాట, పెరుగుద్ది కానీ తగ్గదు. మీరు ఇలాగా నెగ్లెక్ట్ అయితే చేయకూడదు అనమాట. మీరు ఏం చేస్తారంటే టిక్ ఫీవర్ ఉన్నా సరే ఫుడ్ అనేది తీసుకుంటుంది, కాకపోతే డే బై డే అనేది ఫుడ్ క్వాంటిటీ అనేది తగ్గించేస్తుంది అనమాట. దానివల్ల ఏమవుతుందంటే టోటల్గా వచ్చేసేపాటికి ఫుడ్ అనేది తీసుకోవడం మానేస్తుంది అనమాట. మీరు చూడండి, ఏదైతే అది టాయిలెట్ వెళ్తుందో టాయిలెట్లో ఒకసారి చెక్ చేయండి, ప్యూర్ డార్క్ కలర్లో ఏంటంటే అదే ప్యూర్ డార్క్ ఎల్లో కలర్లో అయితే వస్తుందం జరుగుద్ది అనమాట యూరిన్ అనే బట్టి. అలాగా ఉందంటే ఖచ్చితంగా టిక్ ఫీవర్ వల్ల అలా వస్తుందండి, ప్యూర్ డార్క్ అనమాట. మామూలుగా వేడి చేస్తే ఏదో మెడిసిన్ వాడుతున్నాం ఇలా వస్తుందని నెగ్లెక్ట్ అయితే చేయమాకండి. ప్యూర్ డార్క్ కలర్ అంటే ఇక అర్థం చేసుకోండి. ప్లేట్లెట్స్ అనేది పడిపోద్ది అనమాట, డే బై డే పూర్తిగా లాస్ అయిపోయే ఛాన్స్ వస్తుంటాయి. ఛాన్స్ అంత ఛాన్స్ అయితే వచ్చే ఛాన్స్ అయితే ఉంటే డైరెక్ట్గా అనేది మంచి డాక్టర్ని కన్సల్ట్ అయ్యి మీ డాగ్ అనేది సెలైన్ మెయిన్ థింగ్ పెట్టించండి. అండ్ అలాగే టిక్స్ అనేవి అసలు ఎక్కడ ఉంటాయి అనే బాటికి మాట్లాడితే, అసలు ఎందుకు వస్తాయని మాట్లాడితే టిక్స్ అనేవి మనకి ఎందుకు వస్తాయంటే డాగ్ని సరిగ్గా బాతింగ్ చేపించడం వల్ల వస్తుంది. డాగ్ ఉన్న ప్లేస్ని అనేది శుభ్రంగా క్లీన్ చేయకపోవడం వల్ల వస్తుంది. డాగ్ అనేది మట్టిలో కానీ సరైనట్టు మంచి షాంపులు కానీ వాడపోయినా సరే వస్తుంది అనమాట. ఏంటంటే కొన్ని షాంపులు పడవన్నమాట. ఏంటంటే పోయిన ఒక వీడియోలో కూడా ప్రీవియస్ వీడియోలో కూడా టిక్స్ ఉన్నప్పుడే టిక్స్కి సంబంధించిన షాంపూస్ వాడాలి అని చెప్పాను అనమాట. అండ్ అలాగే మీరు చూసుకున్నట్లయితే టిక్స్ అనేవి ఎక్కువ ఉండేది ఏంటంటే చెవుల్లో ఉంటాయి అన్నమాట, నెక్క దగ్గర ఉంటాయి, పొట్ట కింద ఉంటాయి, ఏదైతే లెగ్స్ ఉన్నాయో సందుల్లో వాటిల్లో ఉంటాయన్నమాట. జాగ్రత్తగా చెక్ చేసుకొని టిక్స్ అనేది రిమూవ్ చేయడానికి మీ డాక్టర్ని అనేది కన్సల్ట్ అవ్వండి. అండ్ అలాగే టిక్స్ వల్ల లివర్ కూడా డ్యామేజ్ అవుతుంది అన్నమాట. లివర్ డ్యామేజ్ అయిందని ఎలా తెలుసుకోవాలంటే మీరు అనేది మోషన్లో ఈజీగా తెలుస్తుందండి, మోషన్లో ఈజీగా తెలిసిపోద్ది. మోషన్ అనేది బాగా కలర్ బ్లాక్ కలర్లో వెళ్తుంది అన్నమాట, అలాగా వెళ్ళకూడదు ఎప్పుడైనా డాగ్ అనేది. లివర్ ప్రాబ్లం ఏమైనా ఉంటే అలా డాగ్ అనేది మోషన్ అనేది బ్లాక్ కలర్లో వెళ్ళడం జరుగుతుంది అన్నమాట. ఏంటంటే టిక్స్ అనేవి చెవుల్లో ఇలా చెప్పే కదండి, ఇలాంటి ఆటల్లో అనేది బాగా చెక్ చేసుకోండి. హాస్పిటల్కి వెళ్తే డాక్టర్ మెడిసిన్ మంచి మెడిసిన్ అనేది రాపించుకోండి. చాలా అనేది చాలా సీరియస్ మ్యాటర్ అనమాట టిక్ ఫీవర్ అనేది. మీరు ఎప్పుడైనా సరే మీ డాగ్ అనేది టిక్స్ ఉంటే చేతితో లాగేస్తే ఏమొద్దంటే దానికి ఉన్న విషయం అనేది అలా ఉండిపోద్ది అనమాట. ఎందుకంటే ఇప్పుడు దాని పొళ్ళు అనేది ఆల్రెడీ బాడీలోకి ఉంటుంది,
మీరు ఏం చేస్తారు, లాగేపాటికి ఈ పార్ట్ వచ్చేస్తుంది కానీ లోపల పార్ట్ రాదు. ఇంకా విష్ణం అలాగే ఉంటుంది కదండి. ఇంకోటి ఏంటంటే మీకు ఇమేజ్లో చూపిస్తున్నాను కదండి ఈ ఫోటో, ఈ టిక్స్ అయితే ఉంటే జాగ్రత్తగా మీరు అయితే క్లియర్ చేయడానికి డాక్టర్ని అయితే మంచి కన్సల్ట్ అయ్యి మంచి మెడిసిన్ రాపించుకోవడానికి ట్రై చేయండి. ఈ టిక్స్ ఏంటంటే దీంట్లో వైరస్ ఉంటుంది అన్నమాట మెయిన్ థింగ్. ఆ వైరస్ వల్ల ఏమవుతుందంటే మన డాగ్స్కి అనేది వైరస్ అనేది ఇది జనరేట్ చేస్తుంది అన్నమాట. ఎప్పుడైతే బ్లడ్ అనేది పీల్చుకుంటుందో అప్పుడనేది డాగ్స్కి అనేది ఇది ఎక్కించడం వల్ల డాగ్ అనేది ఇలాగ జనరేట్ చేసినప్పుడు ఏమవుతుందంటే వైరస్ ఎప్పుడైతే జనరేట్ చేస్తుందో మన డాగ్ అనేది వైరస్ అనేది ఆటోమేటిక్గా అనేది బాడీలో ఎక్కగానే టిక్ ఫీవర్ అనేది స్టార్ట్ అవుతుంది అన్నమాట. అండ్ అలాగే చూసుకున్నట్లయితే మనం చేయాల్సింది మెయిన్ థింగ్ ఏంటంటే డాక్టర్ అనేది కరెక్ట్గా కన్సల్ట్ అయితే దీనికి సంబంధించిన మెడిసిన్ అయితే ఆల్రెడీ అవైలబుల్గా ఉంది, లిక్విడ్లో ఉంది, లేదంటే యాంటీబయాటిక్స్లో ట్యాబ్లెట్లో కూడా అవైలబుల్గా ఉందన్నమాట. దీనికి కరెక్ట్ డోస్ పడితేనే మన డాగ్ అనేది సేవ్ అవుతుంది అన్నమాట. ఎందుకంటే ఇంత ఇదిగా చెప్తున్నానంటే డాగ్స్కి అనేది ఎక్కువ అనేది ప్లేట్లెట్స్ అండ్ లివర్ మీద దెబ్బేస్తాయి అన్నమాట. ఇక డాగ్ అనేది కోలుకోలేదన్నమాట, చాలా కష్టపడాల్సి వస్తుంది. మీరు ఏదన్నా ఫస్ట్లో ఉన్నప్పుడే చూపించుకోండి. ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినది అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోనండి.